తిరుపతి పద్మావతిపురంలోని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద జరిగిన షణ్ముఖయాగంలో విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి మాట్లాడుతూ, ఈ పూర్ణాహుతి కార్యక్రమం లోక కళ్యాణార్థం నిర్వహించడం, దీనికోసం మేము ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. భూమన రెండోసారి చైర్మన్ అయిన తర్వాత తిరుపతికి రావడం ఇది మొదటిసారన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది మాట్లాడుతూ, వ్యక్తిగత జీవితాన్ని హననం చేస్తూ తప్పుడు సమాచారం తరానికి అందించాలని అత్యుత్సాహంతో ఆంధ్ర రాష్ట్రాన్ని తగలెడుతున్న సమయంలో విశాఖ శ్రీ శారదాపీఠం వేయి కాళ్ల మండపం గురించి గానీ, అర్చకుల గురించి గానీ, కింది స్థాయి దేవాలయాల కోసం గానీ విశాఖ శ్రీ శారదాపీఠం పోరాటం చేసిందన్నారు. చాలా పెద్ద పీఠాలని చెప్పుకుంటున్న వాళ్లు కూడా కులాల అభిమానంతో అది కుదరదని చెప్పినా, అది కుదరదంటూ దళిత వాడల్లో గుండె బలంతో దళిత గోవిందం కళ్యాణమస్తో వంటి కార్యక్రమాలను కరుణాకర్ రెడ్డి నిర్వహించారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగే కార్యక్రమాల్లో చైర్మన్ కు అప్పుడు ఇప్పుడు ఈవో ధర్మారెడ్డి చేదోడు వాదోడుగా ఉన్నారన్నారు. షణ్ముఖ యాగాన్ని జరిపిస్తూ పూర్ణాహుతికి తమను పిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వాళ్ల గురించి కానీ కింద స్థాయి దేవాలయాల వరకు క్షేత్రాల కోసం పోరాటం చేసింది విశాఖ శ్రీ శారదాపీఠం. అప్పటి నుంచి చూస్తున్నా ఎంతోమంది చైర్మన్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు, 2 సంవత్సరాలు పాలించారు, వెళ్ళిపోయారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక మార్పు వేస్తున్న వ్యక్తి ఎవరు అంటే అది మొదటి వాడనంత ఆత్మీయత బంధం మా ఇద్దరి మధ్యన ఉన్నది. దాదాపు 20 సంవత్సరాలకు పైగా వారు గతంలో కూడా ఈ గృహాన్ని పావనం చేసి ఉన్నారు. మళ్ళీ ఈ రోజున రావటం అన్నది చాలా చాలా సంతోషము. స్వామివారి పాద పద్మాలకు నమస్సులతో సెలవు.